కార్తికేయ గారు చేసినటువంటి ఈ మూవీ సక్సెస్ఫుల్ కావాలని ఈ రోజు మంచి రోజు కాబట్టి ముహూర్తం పెట్టుకోవడం జరిగింది అందరి మన్ననలు పొందుతూ ముందు ముందు ఎన్నో సినిమాలు తీస్తూ అలాగే సక్సెస్ఫుల్ గా ఉంటూ అందరి కెరీర్ ను కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా కార్తికేయ గారు ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయడం అలాగే అందరికీ ఇలా అవకాశం కల్పిస్తూ అంటే ఉత్సాహం ఉన్న వాళ్ళకు అవకాశం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి ఈ కార్తికేయ గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈ సినిమాను తప్పకుండా ప్రజలందరూ ఆకర్షిస్తూ విజయంగా కార్తికేయ గారు తీస్తున్నారు కాబట్టి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం కార్యక్రమానికి వచ్చిన మా గురుగారు పెద్దల పరిసూరి వెంకటేశ్వరరావు గారికి పాత్రికేయ మిత్రులకి ఇతర అతిథులందరికీ నమస్కారాలు అయితే నేను కార్తికేయ గారి గతంలో తీసిన రంగు సినిమాకి దాంట్లో కూడా నేను చిన్న భాగం తీసుకున్నాను అంటే దాంట్లో నన్ను అంటే బలవంతంగా భాగస్వామ్యం చేశాడు ఎందుకంటే నేను చిన్న పాత్ర చేయించాడు నాతో నేను డైరెక్టర్ని రైటర్ని నా ఎన్న యాక్టింగ్ చేయలేదన్నా కూడా లేదు లేదు మీరు చేయాలని చెప్పేసి మొదటిసారి ఆ బిగ్ స్క్రీన్ మీద నన్ను చూపించాడు కార్తీక్ కార్తికేయకి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఆ సినిమా జరుగుతున్నప్పుడు చాలా వరకు నేను దాంట్లో నేను ఆయనతో కలిసి చాలా వరకు నేను ట్రావెల్ చేశాను అంటే నేను మొదటి సినిమా అయినా కానీ ఆయనకి ఎంత క్లారిటీ ఎంత గ్రిప్పు ఎంత పట్టు ఉందంటే స్క్రిప్ట్ మీద స్క్రిప్ట్ స్టేజ్లో నేను చూశాను ఎవ్రీథింగ్ ఎవ్రీ చిన్న మైన్యూట్ మూమెంట్ కూడా తను పర్ఫెక్ట్గా దాంట్లో రాసి పెట్టుకున్నాడు దాంట్లో నుంచి తీసేయడానికి లేదా దాన్ని ఎడిట్ చేయడానికి కష్టమయ్యే అంత రీతిగా పర్ఫెక్ట్ ఒక స్క్రీన్ పే అల్లుకొని ఒక మంచి కథతో రంగు సినిమా చేశాడు అప్పుడు ఆ సినిమా చూసి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు నాకు చెన్నై నుంచి కాల్ చేశారు ఏమైనా నేను రంగు అనే సినిమా ఇప్పుడే చూశాను దాంట్లో ఏదో నువ్వు కనిపించావు సినిమా బాగుంది డైరెక్టర్ ఎవరని అడిగారు ఆయన అంటే లేదండి పలానా కార్తిక్ గారండి అని చెప్పేసి నేను తీసుకెళ్ళి ఒకసారి యండమూరి వీరేంద్రనాథ్ గారికి పరిచయం చేశాను అంటే ఆయన గొప్ప రచయిత చాలా సినిమాలకి కథలు అందించారు ఆయన నవలలు చాలా వరకు సినిమాలుగా వచ్చాయి అంటే ఆయన కూడా ఆ సినిమా చూసి నచ్చిందని గుర్తుపెట్టుకొని మరీ ఫోన్ చేసి అంతగా ఆయన్ని కదిలించింది ఆ సినిమా అంటే అంత బాగా చేశాడు ఆయన అంటే ఇప్పటి ట్రెండ్కు తగ్గట్టుగా కార్తికేయలో నాకు నచ్చింది ఏంటంటే రియలిస్టిక్ అప్రోచ్ అంటే తన సినిమాని అంటే నేలవిడి సామ్ చేయకుంటే చాలా రియలిస్టిక్ చాలా వాస్తవానికి దగ్గరగా తన కథను రాసుకోవడం కానీ తను అటు తన టేకింగ్లో కానీ ఆ రియలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అట్లాగే ఈ సినిమా కూడా అతనికి కార్తిక్ బ్రేక్ రావాలని అట్లాగే మా రవిబాబుకి ఈ సినిమా ద్వారా మంచి పేరు వచ్చి ఈ సినిమా బ్రేక్ ఇవ్వాలని నిర్మాతలకి ఈ సినిమా కాసుల వర్షం కురిపించి ఇంకో పెద్ద సినిమా తీయడానికి అట్లాగే మా కార్తిక్ గారితోనే ఇది ఉత్సాహం ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జనవరి 22 నుంచి స్టార్ట్ అవుతుందండి దాని తర్వాత ఇది యాక్చువల్లీ సమ్మర్ టార్గెటెడ్గా వెళ్తున్నాము సమ్మర్లో రిలీజ్ చేయాలనే టార్గెట్తో వెళ్తున్నాము హోప్ఫుల్లీ వీ విల్ ఫినిష్ ఇట్ బై సమ్మర్ అండ్ వీ విల్ బీ ఏబుల్ టు రిలీజ్ ఇట్ ఇన్ సమ్మర్ సో దట్ వీ కెన్ హ్యావ్ ఎ గ్రాండ్ ఓపెనింగ్ అండ్ ఈ మూవీలో మేము బడ్జెట్ వైపు అసలు కాంప్రమైజ్ అవ్వడం లేదు ఎందుకంటే స్టోరీ అంత స్ట్రాంగ్గా ఉంది ఇంకోటి ఆల్రెడీ మా డైరెక్టర్ గారు రంగు చేయడం వల్ల అందులో టాలెంట్ బయట ఎక్స్పోజ్ అవ్వడం వల్ల అతని టాలెంట్ని ఏ విధంగానూ కాంప్రమైజ్ చేయకూడదనే ఉద్దేశంతోనే ఇందులో బడ్జెట్ వైజ్ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఫుల్ ఫ్లెజ్డ్గా బడ్జెట్ అప్రూవల్ చేసి దీన్ని తయారు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాం నేను ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తే మనకి ముఖ్యంగా డబ్బు ఉన్న బిల్డర్ అవసరం ఆ పునాదుల నుంచి బిల్డింగ్ నిలబెట్టాలంటే అలాగే సినిమా ఫీల్డ్కి ప్రొడ్యూసర్ చాలా అవసరం వాళ్ళని చాలా గొప్ప దాన్ని ఏమంటారంటే ప్రొడ్యూసర్ లేకపోతే సినిమా లేదు అనే వ్యవహారాన్ని నేను గట్టిగా నమ్ముతాను అలాగే అంతకుమించి డైరెక్టర్స్ వాళ్ళ మార్గంలో వెళుతూ సినిమాని బతికిస్తూ సినిమా ఫీల్డ్ని బతికిస్తూ రాసుకుంటూ వాళ్ళ జీవితమే సినిమా అన్నట్టుగా ఉన్న డైరెక్టర్ గారికి ఏ డైరెక్టర్ అయినా కానీ పర్టికులర్గా అలాగే హీరోస్ హీరోయిన్స్ పర్టికులర్గా వెల్ డిసిప్లైన్డ్ మా ఆదర్శ్ వీళ్ళంతా
ఈరోజు ఇన్వైట్ చేస్తే రావడం జరిగింది. కార్తికేయ గారిని నేను అబ్జర్వ్ చేస్తున్నా. పర్టికులర్గా వెంకటేశ్వరరావు గారిది చాలా గోల్డెన్ హ్యాండ్, చిరంజీవి గారిలాగా. సో ఆయన వచ్చాడు, నేను కూడా చాలా మంచి చేయినది, నేను ఎవరికైనా ఇచ్చేస్తూ ఉంటాను. వాళ్ళకి వాళ్ళు చాలా పెద్ద స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు. సచిన్ టెండూల్కర్ నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను. నేను కనుక మీకు ఇంత మంచి ఆపర్చునిటీస్ కలిగినాయి ఈరోజు ఆ మహానుభావుల వల్ల. మీరు మంచి సినిమా తీస్తున్నారు, సంవత్సరానికి 3-4 సినిమాలు తీస్తారు. ఇదే టీం మంచి పొజిషన్కి వెళుతుంది, ప్రొడ్యూసర్స్ కూడా చాలా బెనిఫిట్స్ పొందుతారు భవిష్యత్తులో. వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద సినిమాలు పెద్ద పెద్ద హీరోస్తో కూడా తీసే పొజిషన్కి వెళ్తారు. హీరో హీరోయిన్స్ కూడా చాలా సక్సెస్ చూడబోతున్నారు. ఇది మీరు రాసుకోండి, నేను చెప్తున్నా. మళ్ళీ 2021, 2022, 2023లో కూడా కలుస్తాము. ఇది తథ్యం. అంత మంచి మహాన్ వెంకటేశ్వర స్వామి తాలూకా ఈరోజు గొప్ప దినం. ఈ దినం రోజున మూవీ ఓపెన్ చేయటం, దానికి ఇంత మంచి హ్యాండ్స్ తోడవడం అనేది చాలా గొప్ప విషయం. కనుక అందరికీ ఆల్ ది బెస్ట్. పర్టికులర్గా వీటన్నిటినీ ప్రచురించి ప్రజల దృష్టికి తీసుకెళ్ళి చేసినటువంటి మా పాత్రికేయ మిత్రులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఇతన్ని డైరెక్టర్ గారిని కార్తికేయని అబ్జర్వ్ చేస్తుంటే ఆయన బాడీ లాంగ్వేజ్లో ఎంత కష్టపడ్డాడో డెఫినెట్గా కనబడుతుంది. సో ఆ కష్టాన్ని సినిమా లాస్ట్ వరకు అలాగే చేయాలని, ఎవరిపైనా విసుక్కోవద్దు. చాలా మంచి పర్సనాలిటీ ఇచ్చాడు. ఆ పర్సనాలిటీని చిరునవ్వుతోటే మీరు అధిగమించి చిన్న చిన్న యాక్షన్స్లో ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఓపికతో భవిష్యత్తుని ఆలోచించుకుంటూ చిరంజీవి గారిలాగా, పరుచూరి గారిలాగా అట్లా ఎంత ఎదిగినా ఒదిగినట్టే ఉంటూ ముందుకెళ్ళాలని ఈ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. उनको मैं रंगू सिनेमा से जानता हूँ. तो कार्तिकेय सर ने बोला आपके बैनर के अंदर एक मूवी करते हैं, पंचू सही सर ने बोला. तो मेरे बिग फैन पुना सोला, माय ब्रदर्स, हम दोनों ने मिलके डिसाइड किया कि अपने बैनर में एक मूवी स्टार्ट करते हैं. काफ़ी मैंने मूवी डिस्ट्रीब्यूशन में भी किया है, प्रोडक्शन भी किया, लेकिन अंडर बैक साइड में करके किया है. इसलिए आप लोग मीडिया की मदद से, आप सबकी कृपा से हमारी मूवी अच्छी जाए, ये आपसे प्रार्थना करता हूँ. ముందుగా ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజు, చాలా గొప్ప పర్వదినం. ఈ రోజున ఈ సినిమా ముహూర్తం పెట్టుకున్నాడు మా కార్తికేయ. అతనికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, నిర్మాత అందరికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ, ముందుగా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు, వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాను. మామూలుగా పరుచూరి బ్రదర్స్ అంటే కొంచెం వయసు వచ్చేసింది అనుకుంటారు, కొంచెం ఇంకా అదైతే గౌరవంగా ఉంటుంది, కొంచెం ముసలాళ్ళు అయిపోయారంటే తక్కువగా ఉంటుంది. కానీ నేను అనుకుంటాను, అప్పుడప్పుడు కర్ర పట్టుకున్న గాంధీ గారే కదా ఈ దేశానికి స్వతంత్రం తెచ్చాడు, సర్దార్ వల్లభాయ్ పటేలే కదా ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, వాళ్ళందరూ వయసు వాళ్ళే. అంటే 50 ఏళ్ళ వరకు, 60 ఏళ్ళ వరకు మనిషి ప్రతివాడు కూడా డబ్బు కోసం తపన పడతాడు, డబ్బు సంపాదిస్తాడండి. 60 దాటిన తర్వాత కీర్తి కోసం తప్పిస్తాడు. కీర్తి కావాలి, మంచి, నాకు ఏదైనా పేరు ఉండాలి అనే ఉంటుంది. ఇప్పుడు నాకు ఎవరైనా కార్తికేయ లాంటి దొరికితే సినిమా రాయడానికి ముందుకు వస్తాం. అంటే డైరెక్టర్ కూడా నచ్చాలి. ఇందాక మా చిరంజీవి గారి సంగతి చెప్పారు. చిరంజీవి గారు అంతే, ఎంతోమంది కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. మొన్నే మా ఖైదీ సినిమా వచ్చింది, అది చూస్తుంటే నాకే నెక్స్ట్ ఏంటో నాకు గుర్తురావట్లేదు అసలు. నాకు అంటే అంత గొప్ప స్క్రీన్ పైన ఒకసారి మమ్మల్ని మేమే అభినందించుకుని కోదండరామ రెడ్డి గారిని, అందరినీ తిరుపతి రెడ్డి గారిని, అందరినీ ఆ చిరంజీవి గారిని, మొత్తం ఆ టీం మొత్తాన్ని కూడా మనసులోనే అభినందనలు తెలుపుకున్నాం. అలాంటి సినిమాలు రాయటం ఆ రోజుల్లో మాకు వయసులో ఉన్నా కనుక పెద్ద కష్టం అనిపించలే. ఇప్పుడు కూడా మొన్న కూడా మమ్మల్ని మా మీద నమ్మకం ఉంటే కదా సైరా నరసింహారెడ్డి గారు సినిమా చేయించారు, సురేందర్ రెడ్డి, చిరంజీవి గారు వాళ్ళంతా కలిసి. సో కార్తికేయ చూస్తే 5-7 గంటలు ఉంటాడు, భూమికి ఎంత ఉంటాడు, కానీ అతని ఆలోచనలు మాత్రం, అతని హైట్ 5-2 ఉంటుంది, అతని ఆలోచనలు మాత్రం 10 అడుగులు ఉంటాయండి, అన్నీ అట్టు ఉంటాయి. ఆ లెవెల్లో ఆలోచిస్తాడు ఎప్పుడు కూడా, అందుకే నాకు నచ్చుతాడు. అతను రంగు సినిమా తీశాడు. రంగు అంటే ఏదో కలర్స్ ఎల్లో, బ్లూ, వైటు ఇలా అనుకున్నాను నేను.
కానీ మనిషిలో ఎన్ని రంగులు ఉంటాయో అది చెప్పడానికి సినిమా చేశాడు అతను. మనిషిలో రంగులు రకరకాలు ఉంటాయి. అంటే మనిషి ఆకారం చూస్తే కనపడదు లోపల ఆడు మంచాడా చెడ్డాడా ఏ టైప్ అని. ఆ టైప్ ఆఫ్ సినిమా తీసి చాలా బాగా అద్భుతమైన షాట్లు, ఇందాక మా నాడు చెప్పినట్టు కాంప్రమైజ్ అవ్వడం, కొంచెం కాంప్రమైజ్ అవ్వమంటే మనం చెప్పడం తప్పు. కాంప్రమైజ్ అయితే ఇవాళ మనం మంచి సినిమా తీసేయడం అనలేము. కాంప్రమైజ్ అవ్వకుండా ఇవాళ ఫిల్మ్ అనేది వేస్టేజ్ ఏం లేవు కనుక కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సినిమా చేయమని కోరుకుంటున్నాను. అలాగే ఇంతకుముందు సినిమా రంగు కంటే రంగు అందరి అభినందనలు అందుకుంది. అలాగే ఈ సినిమా కూడా నిర్మాతలందరికీ కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టి అందరికీ మంచి సినిమా అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. గుడ్ లక్ కార్తికే. ఇక్కడికి వచ్చిన మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ద గ్రేట్ లెజెండరీ రైటర్స్ పరశూర్ బ్రదర్స్ పరశూర్ వెంకటేశ్వరరావు గారికి, మీ ఎప్పుడు నన్ను ఇన్స్పైర్ చేస్తూ నన్ను కరెక్ట్ దారిలో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే ప్రేమరాజు గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. ఇక్కడికి విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన సిటీ డిఎస్పి శ్రీ రాంబాబు గారికి నా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ ఈ అంతకుముందు నేను రంగు సినిమా చేసినప్పుడు అందరికంటే బాగా సపోర్ట్ చేసింది మీడియా పీపుల్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మీడియా. ఈ సినిమా కృష్ణలంక, ఇది కూడా ఒక కొత్త రకమైన విజువల్స్తో, కొత్త రకమైన షార్ట్ మేకింగ్ అండ్ కొత్త రకమైన ఎడిటింగ్ ట్రాన్జాక్షన్స్తో చేస్తున్నాము. రియలిస్టిక్ అప్రోచ్ ఉంటూనే ఒక కరెంట్ అఫైర్స్ని ఇష్యూని డీల్ చేస్తూ చాలా ఇంపాక్ట్ స్క్రీన్ ప్లేతో చేస్తున్నాము. ఈ సినిమాతో ఖచ్చితంగా కొత్త కొత్త షార్ట్స్ని నేను చూపించగలనని చెప్పేసి చాలా నమ్మకంగా చెప్తున్నాను. అండ్ మై ప్రొడ్యూసర్స్ పూనా షోలా గారు, చేతన్ రాజు గారు, దే ఆర్ గివింగ్ మీ సో మచ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఈ సినిమాని సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసి మీ ముందుకు తీసుకొస్తానని, మీ అందరి బ్లెస్సింగ్స్తో ఈసారి గట్టిగా హిట్ కొడతామని, అందరి ముందు మీ అందరి సహకారం నాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.